జిఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏకొక పన్నుల విధానం అని చెప్పి 28% పన్ను విధించడం మూలాన వాళ్ళ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి గాండి పరిశ్రమ పూర్తిగా మూతపడ్డది. 2 లక్షల మంది కార్మికులు వీధులు పడ్డారు. వెంటనే ఈ జిఎస్టీని రద్దు చేయాలని, ఎత్తివేయాలని, అలాగే వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం చేస్తున్నటువంటి ఆమన్ నిరాధ్యక్షకు తెలంగాణ యూనాప్ వర్కింగ్ జర్నలిస్టు ఖమ్మం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ వాళ్ళ జరబోయే ఆందోళనన్నిటికీ మద్దతు ఇస్తూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మా నీళ్లు మాకు కావాలి, మా వనరులు మాకు కావాలని చెప్పేసి ఏదైతే మనం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం ఉందో, ఈ రాష్ట్రంలో ఈనాడు గ్రానైట్ పరిశ్రమ కుదేలైపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. జిఎస్టీ పేరుతోని 28% విధించినటువంటి ఈ పన్ను ఏదైతే ఉందో, ఇది గ్రానైట్ పరిశ్రమ ఇప్పటికే చాలా మూలిగా నక్క మీద తాటి పండు పట్టే చందంగా ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రానైట్ రంగాన్ని స్వయం ఉపాధిగా ఎంచుకున్నటువంటి చిన్న తరహా పరిశ్రమల యజమానులు, చిన్న తరహా వ్యాపారులందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రానైట్ మీద ఏదైతే 28% వేయాలన్నటువంటి ఆ పన్ను ఏదో దాన్ని తక్షణం 5% తగ్గించాలని చెప్పేసి మేము అందరం కోరుతా ఉన్నాం. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఆమరణ నిరాధ్యక్ష చేస్తున్నటువంటి గ్రానైట్ యజమానులందరూ కూడా సంఘీభావం జరపడానికి వచ్చినాం. గ్రానైట్ యజమానులందరూ కూడా వారు చేస్తున్నటువంటి ఉద్యమాలకు, వారు చేస్తున్నటువంటి పోరాటాలకు మేమందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.